కాంగ్రెస్ పార్టీ శ్రీనివాసన్ గారు చెప్పాను, కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటమిలో చూడొచ్చు చూడదు, ఓసారి గెలవచ్చు ఓసారి ఓడొచ్చు. 70 సంవత్సరాలలో 50 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. కానీ రైతుల కోసం, రైతు బిడ్డల కోసం, రైతు బిడ్డల కోసం, రైతు కూలీల కోసం, ఉపాధి హామీ కూలీల కోసం కడుపుల పెట్టి చూసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఏ రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పి మనోధైర్యం నింపడానికి, ఈ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడడానికి ఇవాళ మీ అభిమాన నాయకుడు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఇంత రాత్రైనా మనం ఇక్కడ గుమిగూడి మాట్లాడుకుంటున్నాం సోదరులారా. కాబట్టి మీ దీక్షను, మీ పట్టుదలను అభినందిస్తున్నాం. అదే విధంగా ఈ జెండాలు పట్టుకున్న, భుజాలు కాయలు కాసిన, అవసరమైతే ప్రాణాలు ఇచ్చింది కానీ జెండా నిలువని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా మేముంటాం. ఇంకొక మాట కూడా, అమ్ముడు పోయేటోడు పాతోడు కొత్తోడు అని ఉండదా? ఉంటారా అమ్ముడు పోవడానికి? ఈ శ్రీనివాస కేశవరావు ఏమన్నా కొత్తోళ్ళ? 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ చేస్తే, మంత్రులు చేస్తే, రాజ్యసభలు ఇస్తే సిగ్గు రాకుండా అమ్ముడు పోయి కేసీఆర్ మోసెత్తి నీళ్లు తాగుతలేరా? కేసీఆర్ సారాలు సోడ గల్పుతలేరా? నిన్నమన్న కుమార్ అజయ్, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి, లేకపోతే సుధీర్ రెడ్డి పాలేర్లమైన ఉపేందర్ రెడ్డి, వీళ్ళంతా పాత కాంగ్రెస్ వాళ్ళే కదా, వీళ్ళు కూడా అమ్ముడు పోయింది కదా. కాబట్టి అమ్ముడు పోయేటోడు అమ్ముడు పోయేటోడ వంటి నీతి లేదు, జాతి లేదు, అభిమానం లేదు. అట్లాంటి వాళ్ళని ఏడున్నా ఏది గొంగర్ పురుగులకు ఎరువుల మందు కొట్టినట్టు మందు కొట్టి ఏదేయాల్సిన అవసరం ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు మంచి నాయకుడు మనకు మణిక్ ఠాగూర్ వచ్చాడు, అందరిని గుర్తుపడుతున్నాడు. టికెట్ ఇస్తే డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ లో పెద్ద చేసి పల్లకిల కూర్చుంటాం అందరినీ, ఎవరి జగలు ఎక్కడ ఉండాలో, ఎవరు ఏ కుర్చీలో కూర్చోవాలో, డిపాజిట్లు పోయిన వాళ్ళు పెట్టడం ఇంకా కాంగ్రెస్ లో నడవదని చెప్పి మణిక్ ఠాగూర్ గారు చెప్పారు. ధన్యవాదాలు మిత్రులారా. Subscribe us and press the bell icon for more interesting updates.